మహానగరం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీ వైపు నుంచి పార్టిసిపేషన్ లేకపోతే, భాగస్వామ్యం లేకపోతే ఈ నగరం ఎప్పటికి కూడా ఒక విశ్వనగరం కాదు. ప్రజల వైపు నుంచి కనీసమైన పార్టిసిపేషన్ ఉండాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో కేవలం మీకు ఉపదేశాలు చెప్పడానికో, లెక్చర్లు ఇవ్వడానికో మేము రాలేదు. మీరు బయట చూస్తే కొన్ని స్టాల్స్ కూడా పెట్టాం, మీరు లోపలికి వచ్చే ముందు చూసి ఉంటారు. మంచి ప్రాక్టీసెస్, మంచి పద్ధతులు, మంచి సాంప్రదాయాలు, వాటి నుంచి నేర్చుకోవడం చాలా అవసరం. బయట మీరు చూసినట్టయితే జిహెచ్ఎంసి వారు ఏ రకంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి, వాటికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి, అదే రకంగా మీ ఇంట్లోనే కావాలంటే హోమ్ కంపోస్టింగ్ ఎట్లా చేసుకోవచ్చు, దానివల్ల ఎరువులు ఎట్లా ఉత్పత్తి చేయొచ్చు, సేంద్రీయ ఎరువులు అంటే మీ ఇంట్లో కావాలంటే కాయగూరలో, కూరగాయలో, లేకపోతే పూల మొక్కలో పెంచుకునే దానికి, అందులో వాడుకునే దానికి కూడా ఎరువును మీ ఇంట్లోనే ఏ రకంగా ఇంట్లో ఉంచి వచ్చే వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసుకోవచ్చు, ఆ స్టాల్ బయట పెట్టారు. అవగాహన ఉన్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఔత్సాహికులు మీరు కనుక చూసినట్టయితే, చూసి నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా దానివల్ల మేము ఆశించిన దానిలో కొంత ప్రయోజనం నెరవేరినట్టు అవుతుంది. దాంతోపాటు జిహెచ్ఎంసి, మరి ఇందాక నేను అన్నాను, విశ్వనగరం కావాలంటే మౌలిక వసతులతో పాటు వీధి కుక్కలు కూడా లేకుండా ఉండాలని. మరి ఈరోజు వీధి కుక్కలు అనేది ఒక సమస్య వాస్తవానికి. మన నగరంలో మనం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడుకోకపోతే కూడా కరెక్ట్ కాదు. ఈరోజు అక్కడ మీరు చూసినట్టయితే ఒక మంచి ఆశయంతో, మంచి ఆలోచనతో ఒక కొత్త సాంప్రదాయాన్ని కూడా జిహెచ్ఎంసి తెరదీసింది. ఈ మన నగరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ఈ చిన్న చిన్న వీధి కుక్క పిల్లల్ని, వాటిని అడాప్ట్ చేసుకునేదానికి, దత్తత తీసుకునేదానికి ప్రజలు ముందుకు రావాలని కోరాం. చాలా సంతోషకరమైన వార్త ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు 2000 పైచిలకు వీధి కుక్కల్ని ఇప్పటికే మన నగరంలో దత్తత తీసుకున్నారు కొన్ని కుటుంబాలు, చాలా సంతోషం. ఇంకా అదే పద్ధతిలో ఈ స్ట్రే డాగ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం, వాటిని కూడా ముందుకు వచ్చి మీరు కూడా మరి దత్తత తీసుకోవడం, అలాంటి కార్యక్రమాలు కానీ, అదే రకంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే వీధి కుక్కలే కాదు, దోమల సమస్య పెద్ద ఎత్తున ఉంది. మరి ఈ దోమల సమస్య నుంచి నివారించాలంటే జిహెచ్ఎంసి ఫాగింగ్ కానీ ఇంకోటి కానీ చేస్తుంది. మీ వైపు నుంచి మీరేం చేయాలి అనే దాని మీద కూడా ఒక స్టాల్ పెట్టారు. మీరు మీ ఇళ్లలో వాటర్ కూలర్లు ఉంటే ఆ కూలర్లో కూడా కింద నీళ్లు స్టాగ్నేట్ అవ్వడం, అవి కూడా దోమల పెంపకానికి ఒక కేంద్రాలుగా మారిపోవడం, మన ఇళ్లలో వాడి పడేసిన టైర్లు ఉంటాయి, కారు టైర్లు కానీ బండి టైర్లు కానీ ఉంటే వాటిని మూలకు పడేస్తాం, అవి కూడా దోమల పెంపకానికి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా అవగాహన, ఇలాంటి కార్యక్రమం అంటే ప్రజల వైపు నుంచి ఏం ఆశిస్తూ ఉంది జిహెచ్ఎంసి, ఏం ఆశిస్తున్నది ప్రభుత్వం అని చెప్పే దిశగా మంచి సాంప్రదాయాలను, మంచి పద్ధతుల్ని మీకు పరిచయం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. దాంతోపాటు మీ నుంచి వినడానికి, మీ నుంచి నేర్చుకోవడానికి, మంచి పనులు చేస్తున్న వాళ్ళని గౌరవించడానికి, అదే రకంగా ఇతరులకి ఆ మంచి పనులను మరి ఆదర్శంగా చూపెట్టేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా ఎంచుకోవాలనే ఒక మంచి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఒక్క మాట పెద్దలందరూ కూడా చెప్పారు, కానీ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మన నగరానికి సంబంధించి, హైదరాబాద్ సంబంధించి చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఏ నగరవాసులైనా, ఏ నగర పౌరులైనా, హైదరాబాదే కావచ్చు, వరంగలే కావచ్చు, కరీంనగరే కావచ్చు, నిజామాబాదే కావచ్చు, రాష్ట్రంలో ఉన్న 74 మున్సిపాలిటీల్లో ఏ నగరానికి సంబంధించిన పౌరులైనా ప్రభుత్వం నుండి ఆశించేది ఒక 5-6 పనులు ఉంటాయి. ఒకటి, మా నగరంలో, మా పట్టణంలో కనీస మౌలిక వసతులు, వాటి మీద శ్రద్ధ పెట్టండి. అంటే 1, ఇప్పుడు ఇన్నారు ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, పోయిన సంవత్సరం ఎండాకాలంలో నేను సర్వే చేయించాను, సర్వే చేయిస్తే నీటి సరఫరా విషయంలో 22% సంతృప్తి అనేది కనబడింది, ఈ సంవత్సరం సర్వే చేపిస్తే 78% సంతృప్తి వచ్చింది అన్నారు. దానికి కారణం ఈరోజు నువ్వు ఒక మాటలో చెప్పాలి అంటే, మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో శివారు మున్సిపాలిటీల్లో 2,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు మిషన్ భగీరథలో భాగంగా పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత ఇంకా ఒక 2 రిజర్వాయర్లు మాత్రమే మీ కూకట్పల్లి ప్రాంతంలో పూర్తి చేయాల్సి ఉంది. నాకు విశ్వాసం ఉంది, ఆ 2 రిజర్వాయర్లు కూడా పూర్తయిన తర్వాత కూకట్పల్లిలో సంతృప్తికర స్థాయి 78 నుంచి 90% పైగా పెరుగుతుందనే విశ్వాసం కూడా నాకు ఉంది. ఒక ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని సురక్షితమైన మంచినీరును ప్రజలకు అందించడం, సంతృప్తికర స్థాయిలో అందించడం. సంతృప్తికర స్థాయి అంటే దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో అయితే మరి 135 లీటర్లు, గ్రామాల్లో అయితే 100 లీటర్లు, హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో అయితే 150 లీటర్లు పర్ పర్సన్, 150 LPCD అంటారు.
ఒక 150 లీటర్లు ప్రతి మనిషికి అందించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. లక్ష్య సాధన వైపు శరవేగంగా పోతా ఉన్నాం. నాకు విశ్వాసం ఉంది రాబోయే 3-4 నెలల్లోనే హైదరాబాద్లో మనం అనుకున్న విధంగా 56 రిజర్వాయర్లు కూడా పూర్తి చేసి ప్రతి మనిషికి 150 లీటర్ల నీటిని అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని చోట్ల ఇప్పుడు మీకు చాలామందికి ఈ వాటర్ విషయంలో ప్రశ్నలు ఉంటాయి నాకు తెలుసు. మా దగ్గర కాలనీకి పాత పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని మార్చండి లేదా ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ విషయంలో కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళ విషయంలో మేము ఒక ప్రణాళికబద్ధంగా పోతా ఉన్నాం. మొదట అసలు సర్వీస్ లేని ఏరియాస్ కొన్ని ఉంటాయి. అసలు ఇన్ని రోజులు ఈ 70 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా నీళ్లు లేని ప్రాంతాలు ఉన్నాయి, వాటికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి మంచినీళ్ళు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండవది అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి. అండర్ సర్వ్డ్ అంటే 150 కాకుండా 100 లీటర్లు, 80 లీటర్లు, 90 లీటర్లు మాత్రమే వస్తున్న ఏరియాలు కొన్ని ఉంటాయి, వాటిని అప్గ్రేడ్ చేసి 150 లీటర్ల దాకా తీసుకొని పోవాలి. మూడవది ఇందాక నేను చెప్పినట్టు పాత పైప్ లైన్లు, సిమెంట్ పైప్ లైన్లు ఉన్న ప్రాంతాలు కొన్ని ఉంటాయి, వాటన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ రీప్లేస్ చేసి మనం బ్రహ్మాండమైన మళ్ళీ 40 ఏళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన పైప్ లైన్లు కొత్తవి అవసరమైతే డిఐ అంటే డక్టైల్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాటితో కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా మంచినీళ్ళ విషయంలో మీకు అందరికీ ప్రశ్నలు ఉంటాయి నాకు తెలుసు. ఫస్ట్ ప్రయారిటీ అన్సర్వ్డ్ ఏరియాస్, ఇప్పటివరకు సర్వీస్ లేని ఏరియాస్. రెండవ ప్రయారిటీ అండర్ సర్వ్డ్ ఏరియాస్, అండర్ సర్వ్డ్ అంటే తక్కువ పరిణామంలో నీళ్లు వస్తున్న ఏరియాస్. మూడవది పాతకాలంలో వేసిన పైప్ లైన్లను మార్చే మరి ఆలోచన. మూడవది ఈ ప్రాధాన్యత క్రమంలో ముందుకు పోతున్నాం. బట్ అల్టిమేట్గా